పెరుగు మేము ఎట్లా పండుగ సాయన గురించి మా తాత చెప్తుండే సార్. మేము అప్పుడు మా తాత నేను మేము దుల్లగా చెట్టోళ్ళము. అప్పుడు మా తాత ఏం చెప్తుండే అంటే మా తాత వాళ్ళ తాత అన్నమాట ఈయన ఎవరు ఆయన దోస్త అనేట ఆయన చిన్నగిరి అయినట్టు ఆయన వాళ్ళ దోస్తులు అన్నమాట వీళ్ళు చిన్నగిరిగాడు పెద్ద చిన్నగిరె పెద్దగిరె ఆలంపల్లి టోపన్న రాంపుర బ్రాహ్మణ షాపలగూడే పెంకన్న అనేటోళ్ళు వీళ్ళందరూ పండుగ సాయన దోస్తులు. ఇందులో ప్రధానమైనది ఆయన నమ్మే దోస్తు ఎవరంటారంటే చిన్నగిరె. ఆయన ఎవరంటే మా తాతకు తాత ఆయన కూడా అంటే ఆయన కూడా చాలా బలవంతుడు ఆయన కూడా చిన్నగిరి అనేట ఆయన కూడా. అయితే మరి పండుగ సాయనకు ఇంత బలం ఏడికెళ్ళి వచ్చింది, మూడు జాన్ల బెత్తడు ఎలా ఎదా ఏడికెళ్ళి వచ్చింది ఆయనకు ఎట్లా అంటారంటే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు వ్యవసాయం పని అనేది పొలం పనులు అనేది చేసేటోళ్ళు అనమాట. చేసేటప్పుడు ఏమైందంటే ఇప్పుడు చిల్లరాల చిన్న చేపలు అప్పుడు చిన్న చిన్న పరక చేపలు అవి కూర డైరెక్ట్ అట్లనే ఉండేది అనమాట. చేపలు అంటే చిన్న చిన్న చేపలు ఉండేది అట్లనే ఉండేది అట్లనే వండుకొని ఒకరోజు వాళ్ళమ్మ ఆయన శేన్కాడ ఉన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు శేన్కాడ ఉంటే నాగలు కట్టినప్పుడు ఈమె సర్ది తీసుకొని పోయిందట. సర్ది అంటారు కదా అయ్యా తీసుకొని పోయిందండి. పోయినప్పుడు పోయేటప్పుడు ఒక తన చిన్నగా వాన పడేది. వాన పడితే ఆమె చేసింది ఆమె చెట్టు కిందికి నిలబడేదండి. చెట్టు కింద నిలబడితే ఏమైంది ఆ చెట్టు మీదకి వెళ్ళి శినుకులు పడి ఆ చేపలు మొత్తం మేలుకైనాయంట. ఆ కుండల మేలుకైనాయంట. మేలుకైనాక ఆమె చూసుకోలేదు కొండమైంది. కొండమైనాక సాయన తనకు పోయి గిన్నెలు ఆయనకు వడ్డించేటప్పుడు చూస్తే ఏంది అమ్మ మొత్తం చేపలన్నీ మేలుకనే ఉన్నాయి ఇవి వండినా అమ్మను అంటారంటే వండిన నాయన వండకుండా ఎట్లా తెస్తా వండేనా అంటారంటే మరి వండితే ఇట్లా ఎట్లా మేలుకైనా ఇవి ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు ఎట్ల వచ్చినావు అంటే ఇట్లా వాన పడితే మాత్రం ఇట్లా పలాన చెట్టు కింద అలవడ్డా వస్తుంటే తోగలా గాడ చెట్టు ఉంటుంది చూడు ఆ చెట్టు కింద అలవడ్డానే అలా రోజు తిరిగేది అందాదా చెప్తారు కదా చెప్పింది అనమాట. చెప్తే అట్లానా అయితే సూతం అని చెప్పి అది వాళ్ళ అమ్మ మీదనే ప్రయోగం చేసినట వాళ్ళ అమ్మనే చంపిండట. చంపి మొత్తం ఆయనకు అందమైన ఉన్న చెట్లన్నీ ఒక్కొక్క దాన్ని తీసుకుంటా రసం పిండుకుంటా వస్తే ఆమె ఒక పోషణ దడివే అమనతం లేచి కూసుందంట. చిన్న గాయం కూడా లేకుండా లేచి కూసుందంట. అయితే అవి ఏం ఆ చెట్టు చూసి ఆ చెట్టువే మొత్తం ఆకులు తీసుకొని తాయితలుగా చేసుకొని ఈ పిక్కలల్లా తోడలల్లా దండరెట్టలల్లా పెట్టుకున్నాడంట. పెట్టుకొని ఇక అప్పటి నుండి పెట్టుకున్నప్పటి నుండి కూడా ఆయనకి విపరీతమైన ఆ చెట్టు నుండి బలం అనేది ఎద అనేది ఇవన్నీ మొత్తం మూడు జాన్ల బెత్తడు ఎద కానీ ఆయనకు మొత్తం ఇట్లా మొత్తం అదైంది అనమాట. అయితే ఏం చేసినా ఆ మనిషిని చూస్తున్నాగానే ఇట్లా భయంకరంగా మనిషి ఉన్నాడు. భయంకరంగా మనిషి ఉన్నాడు మళ్ళీ ఆయనకు కొంచెం ఇక ఎంట కూడా ప్రోత్సహించేటోళ్ళు కానీ దీంచేటోళ్ళు కానీ చిన్నగిరి అయినట్టు బాగా సపోర్ట్ చేసేవాడంట. ఏ పని చేయనికైనా సరే ధైర్యం ఇచ్చేటోడంట. ఇక ఇద్దరు కలిసి ఎక్కడ పోయినా ఇద్దరు ఎట్లుంటుండే ఆయన ఎప్పుడైనా ఉంటే అంత పండుగ ఉంటుండే పండుగ అంటారంటే ఆ తర్వాత అప్పటి నుండే పండుగ స్టార్ట్ అయిందనమాట. ఏడవైనా ఇప్పుడు పూర ఏం లేరు. అప్పుడు దూరాలు కానీ పటేన్ల రాజ్యం కానీ కాపువాళ్ళ రాజ్యం కానీ నడుస్తున్నది కదా. వాళ్ళని కొట్టి వీళ్ళు ఏదైనా పేద వాళ్ళ ఇండ్ల పెళ్ళిళ్ళు అయినా ఏది లేకుండా తిండికి లేకుండా ఉన్నా కూడా వాళ్ళకు పెట్టేటోడంట. పెట్టినప్పుడు ఏంది పండుగనే ఇక వాళ్ళ ఇంట్లో పండుగనే. లేని వాళ్ళ ఇంట్లో 10 రూపాయలు తెచ్చిందంటే పండుగనే. ఆ రకంగా పండుగ అనమాట. ఇక ఆయన ఎక్కడ పోతే అక్కడ అట్లా పండుగ సాయన అని అట్లా వచ్చిందనమాట. అప్పుడు పండుగ అంటేనంటే ఏది గతి లేని టైంలో కదా పండుగ అంటే చాలా పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు చేసుకునే పండుగ. అది కూడా ఒక గరీబోని ఇంట్లో వచ్చిందంటే పండుగ అనమాట. అంటే మనకు కూడా పండుగ వచ్చింది అన్నట్ల లెక్కల మనకు పండుగ ఎట్లా వచ్చింది ఈయన తెచ్చిండు ఆయన పేరు అట్లా పండుగ సాయన అని పెట్టేసాను అనమాట. అట్లా చరిత్ర అంటే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయన చెరిగాటు చేపట్టి ఇప్పటి కూడా మేము ఆ పాట వినాలంటే మాకు ఇంకా వినాలనిపిస్తుంది అయితే మెరుగన్పల్లి పని అంటే ఇదే ఊరండి అది మొత్తం ఆయన స్థానం ఇదే
కాకపోతే ఇప్పుడు పల్లెకాడ వాళ్ళ వాళ్ళ కుటుంబంలో ఉన్నారు. ఇంకా మంచిగానే ఆయన ఇప్పుడు సినిమా తీయాలంటే మాకు సంతోషమే. దీపి అండి మాకైతే ఆయన ఆయన ఎటువంటి మనిషి చెడు మనిషి అనే మనిషి అయితే మాకు చోలో వినలేదు. మంచి మనిషి అనే మాటనే మాకు తెలుసు. మా పెద్దలు అన్న మాట కూడా ఇప్పటికైనా కూడా తెలుసు. ఎంతవరకు కానీ మాకు ఇంకా ఎలాంటి పండుగ ఉండేదంట కదా అంటే ఆ రోజులలో జర కొంచెము ఉన్నోళ్ళు సాయం చేసేది, దౌర్జన్యం కాదు, సాయం చేసి తీసుకొని కొన్ని నాకు వివాహాలయ్యా అంటే కొన్ని సంచాయితీ అని చెప్పి తీసుకుపోయి దావా చేసి మా వాళ్ళకు పేదలకు ఇస్తున్నాను అనమాట. ఏ వస్తువు అయినా అని కావాలంటే ఇస్తున్నాను అనమాట. కొట్టి దౌర్జన్యంగా తీసుకొని అది చేసే మాట లేదనమాట. పేదవాళ్ళకి ఎడుతున్నాడు, మంచి పని చేసాడు, కొందరికేమో చెడ్డ పని అవుతుంది, కొందరికేమో మంచి పని చేసాడు, అందరికి మంచి పని అంటారు, ఎప్పుడే కానీ చెడ్డ పని ఎవరు అన్నారు. ఏ ఊరు అంటే మిర్గనపల్లి అన్నారు. వీటికి వెళ్ళి పోయి వాళ్ళు పోయి ఆడ పల్లె ఎక్కడ కట్టుకున్నారంట. చాలా సరదా మనుషులు, ఆడపిల్ల కొడుకు ఏమో పిల్లలేమో గుంజల పట్టుండదు, ఆమె చెల్లెలు పిల్ల ఆడికి మనమిస్తే పండుగలంటారు, వాళ్ళు పండుగలంటారు, ఆడ ఉండదు అనమాట. పాటలు ఆడితే రంబుద్ది కాదు, అది సులభ లేవబుద్ది కాదు ఆడికి వెళ్ళి పాటలు పాడుతుంటే క్యాష్ ఇట్టేస్తే మంచిగా అనిపిస్తుంది. మస్తు వింటాం కానీ టీవీ అవి లేకుండా టీవీలో సినిమాలు అవి రేడియో లేకుండా వేయకుండా అట్లా చదువు పోయినా క్యాష్ ఇట్టాను ఇక్కడికి వెళ్ళి ఆ పండుగ సాయంత్రం క్యాష్ ఇస్తాడు అంటే ఆడికి పోయి ఇన్వెచ్చినాం పోయి అది పాట పాడుతుంటే ఆడికి వెళ్ళి లేవబుద్ది కాదు. ఏం చేసిండు గిట్టనే అక్కడ ఎదుర్కొంటా తినుకుంటా బయటనే ఉన్నాడు కానీ ఇంటికి సంసారానికి ఏం రాలేదు. ఏమో దోషం అంటే ఆయన పగుండలు దోషిండు, పేదలు దోయలేదు ఆయన, పేదల దగ్గర ఏ సూతం అన్నోని దోషిండు పెట్టిండు అంతే. అంతే పేదలు ఉండాలని తను తెచ్చిండు, పేదలు నడిపిండు అంతయ్య. ఎట్లా అనిపిస్తాం మీ ఊరు ఆయన వ్యక్తి ఈరోజు సినిమా కూడా తీయబోతున్నాయి చూడాలనిపిస్తుంది మంచిగా. పాటలు విన్నారా ఎప్పుడన్నా? మస్తు తిన్నాం సార్ మేము పాటలు, క్యాసెట్ ఏడ వాడితే అడుగుంటాం మొత్తం అన్నీ. ఇప్పుడు లేనివి ఉన్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి నడిపించిండు, అన్నీ జరుగుతాయని చెప్తే అన్నీ వింటున్నాం మా సంసారంలో అన్నీ వింటున్నాం అన్నారు. మా ఊరైనా ఉండి మాకు నయమరావు ఇట్లా చిన్న ఉండి అప్పుడు అట్లా ఉండేది, ఇప్పుడు ఏమో గిట్టుండరు అంతా అనిపిస్తున్నది మాకు. ఆయన ముసలాయన ఎట్లున్నా కానీ బాగా పెట్టిండు చేసిండు అప్పుడు, ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు అట్లా అంత పూర్తి ఎవరు చేస్తారు? పాలమూరు జిల్లా పోరాట వీరుడు పండగ సాయన్న 1860 సంవత్సరంలో మొహరం పండుగ రోజు జన్మించినటువంటి పాలమూరు విప్లవ యోధుడు పండగ సాయన్న. పోరు లేనిదే జీవితం లేదు, పోరాటం చేసే తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బాగుపడే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక గొప్ప మరుగున పడేటువంటి చరిత్ర లిఖించినటువంటి మహాయోధుడు పండగ సాయన్న. బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన ఒక వెనుక పడేయబడ్డటువంటి ఒక ముదిరాజ్ కులంలో పుట్టి ఆ 1860 సంవత్సరం అయితేనేమి, అంతకన్నా పూర్వం అయితేనేమి, అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మొత్తం కూడా భూస్వాములు రాజులు వాళ్ళ చేతులనే మొత్తం సంపద అయితేనేమి జ్ఞానమైతేనేమి కేవలం కొంతమంది దగ్గరనే అట్లాంటి వనరులు ఉండే అవకాశం ఉంటుండే. అయితే వీటన్నీ చూసినటువంటి పండగ సాయన్న ఆ రోజుల్లో ఈ ప్రాంత ప్రజల వైపు నిలబడడానికి చాలా పెద్ద పోరాటం చేయవలసి వచ్చింది. దానిలో భాగంగా పండగ సాయన్న మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం మరుగున పడ్డటువంటి ఆ చరిత్రను అక్కడో ఇక్కడో జానపదలు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అయితేనేమి పాటల రూపంలో చాలా సందర్భాల్లో వారి చరిత్ర గురించి చెప్తూ వచ్చినాయి. అయినప్పటికీ కూడా సమైక్య రాష్ట్ర పాలకులు అయితేనేమి ఈ దొరల భూస్వాములు అయితేనేమి ఆయన చరిత్రను ఎక్కడ కూడా ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి
సామాన్య ప్రజానీకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతి సందర్భంలో పాటలు అంటే వ్యవసాయం చేసినప్పుడు అయితేనేమి ఒక పోరు ఉన్నటువంటి సందర్భం అయితేనేమి అట్లాంటి సందర్భాల్లో ఆయన చరిత్ర గురించి చాలా గొప్పగా పాట రూపంగా తీసుకుని వచ్చినందుకు అంతో కొంత ఆయనకు సంబంధించిన సమాచారం ఈరోజు కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకైతేనేమి ఈ సమాజానికి తెలుసుకుంటూ వచ్చింది. మనం చూస్తూ వచ్చినాం పండగ సాయన్న తన వ్యక్తిగతంగా జరిగినటువంటి అవమానాలు దౌర్జన్యాలను ఎదుర్కొంటూనే సమాజం పట్ల అతనికి ఉన్నటువంటి ఒక దృఢ నిశ్చయాన్ని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. ఒక బలమైనటువంటి ఒక ఆశయంతో ఆయన ముందుకు పోయినట్లు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూస్తే పండగ సాయన్న అప్పుడున్నటువంటి రోజుల్లో వ్యవసాయం అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వ్యవసాయం చేయాలంటే కూడా ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి మొత్తం పండిన పంటను కూడా ఈ దొరలు భూస్వాములు ఎత్తుకపోయే పరిస్థితి ఉంటుండే. అంటే కష్టం చేసేది ఈ కష్టజీవులు అనేటువంటి వ్యవసాయదారులు అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన ఫలాలు మాత్రం వాళ్ళు ఎత్తుకపోతున్నటువంటి సందర్భంలో ఇంకా వీటన్నిటికీ చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా పోరే సల్పాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ నవపేట మండలంలో పుట్టినటువంటి పండగ సాయన్న దాని తర్వాత ధనవాడ మండలానికి ఒక తన ఉండడానికి స్థావరాలు ఏర్పరచుకొని అదే మైసమ్మ అడవిలో కూడా మహబూబ్ నగర్ పతిపురం మైసమ్మ అడవిలో కూడా స్థావరాన్ని ఏర్పరచుకున్నట్లు మనకు చరిత్ర ఆధారాలు అక్కడికి కనిపిస్తున్నాయి. దానిలో ఒక సైన్యాన్ని తయారు చేసినట్లు కూడా మనకు తెలుస్తూ వస్తుంది. ఆ సైన్యాన్ని ఏర్పాటు చేసి దాంట్లో కత్తిసాము కర్రెసాము గుర్రపస్వారీ లాంటివి అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులకు నేర్పించి ఈ ధనవంతులు భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడి మొత్తం దోసుకొని ఆయన సంపాదించినటువంటి ఏదైతే ధనం ఉందో దాంతోపాటు ఈ గొర్రెలు ఎంత బలవంతుడు అంటే ఒక 5-6 గొర్రెలను ఒకటేసారి భుజాన వేసుకొని చెట్లు కానీ గుట్టలు కానీ ఎక్కి దాక్కునేంత ఒక బలమైనటువంటి శరీరం కలవటివాడు పండగ సాయంగా మనకు తెలుస్తుంది. అంటే తను తీసుకున్నటువంటి అసలు ఆయన పండగ సాయందని ఆయన పేరు కేవలం సాయందనే, పండగ సాయందని పేరు రావడానికి కూడా కారణం ఆయన ఇంటి పేరు పండగ అంతకుముందు కాదు. ఆయన ఎక్కడ ఏ ఊర్లో ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఒక పండగ వాతావరణం కలుగుతుండే. తను పోయిందంటే ఆ ఊర్లో ఒక దావతులు జరుగుతుండే. తను పోయిందంటే బీదలకు పెళ్లిళ్ళకు జరగని వాళ్లకు పెళ్లిళ్ళకు డబ్బు, ఆ రోజులు ఉన్నటువంటి అందరికీ అన్నాలు పెట్టి పుస్తెలు లాంటివి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి అంటే వివాహ కార్యక్రమాలు చేయడంతో పాటు వాళ్ళు అందరికీ కూడా ఒక అన్నలాగా ఒక పండగ వాతావరణం ఉన్నందుకే పండగ సాయన్న గారికి ఆ పండగ సాయన్న అనే ఒక పేరు వచ్చింది. అయితే ఒక గొప్ప యోధుడు పండగ సాయన్న, దానిలో కూడా ఎన్నో కుటుంబ ఆయన చరిత్ర చూస్తే చరిత్ర మొత్తం కూడా పోరాటమే ఉంటుంది. ఆ పోరాటాల్లో ఈ ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటిలమైనటువంటి వాళ్ళ యొక్క దౌర్జన్యాలు కనిపిస్తాయి. ఇంత గొప్ప చరిత్రను మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఒక చరిత్రను అసలు తెలంగాణ అంటేనే సాయుధ పోరాటం, తెలంగాణ అంటేనే విప్లవ పోరాటాలు జరిగినటువంటి చరిత్ర ఎన్నో సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లాగా చూడలేకపోయినారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ అసలు వాళ్ళు చేసిన పోరాటాలను పోరాటాలు గుర్తించకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమాను చేస్తున్నారని చెప్పేసి అది కూడా పండగ సాయన్న జీవిత చరిత్రకు సంబంధించిన ఇతివృత్తాన్ని వాళ్ళు దానిలో తీసుకుంటున్నారు. ఆ పండగ సాయన్న రోల్ను కూడా పవన్ కళ్యాణ్ గారు ఏబోతున్నారని చెప్పంటే ఇంకా సినిమా వాళ్ళు కమర్షియల్ సినిమా వాళ్ళు ఒకవేళ ఈ సినిమాని తీసుకొని ఈ పండగ సాయన్న చరిత్రను ఒకవేళ తీసుకొస్తే ఖచ్చితంగా దాని ఇంకా లోతైనటువంటి పరిశోధన వాళ్ళు చేస్తారు. ఇంకా చాలా సమాచారాన్ని కూడా వాళ్ళు సేకరిస్తారు. ఎందుకంటే లక్షల కోట్లలో వాళ్ళు డబ్బులు పెట్టి ఆ సినిమా తీస్తారు కనుక వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని వనరులను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులనైతేనేమి జానపదులనైతేనేమి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పండగ సాయన్న నివసించిన ప్రాంతాలు అయితేనేమి వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళని అందరూ కలుస్తారు. అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి దాదాపుగా ఒక 100 రాకపోయినా కనీసం 50% ఆయన చరిత్ర బయటకు వస్తుంది. దాని ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఒక వీరుల గాథను ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పడానికి అవకాశం ఉంది. కనుక మేము పవన్ కళ్యాణ్ గారికి ఆ టీం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అని అంతా చేస్తామంటే మీలాగానే వస్తాం, కానీ ఏదన్నా చేయండి, ఇక మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం, ఇక మీరే చెప్పండి సార్ ఏదన్నా మాకు సాయం చేయండి అని అంటే ఇక చేస్తామంటాం, కానీ ఎవరు చేస్తలేదు సార్. అప్పుడా ఇక బలిచిన వాళ్ళని దోషిండు, మాసటి పేదవాళ్ళు పెళ్లిళ్ళు చేసిండు, ఇక ఉన్న వాళ్ళని దోషిండు. పేరు చెప్పి పోవాలి, పోయి నేను మాపటికి వస్తున్నా,
అంటానంటే వాళ్ళు తీసుకొచ్చి ఎదురుగా పెట్టాలంట, పెడితే తీసుకొని పోవాలంట. మా సోటి గరీబ్ గాళ్ళకు, పేదలకు, ఇక పెళ్ళిళ్ళకు, ఇక తిన్నకే గాసం లేకపోతే కూడా నోళ్ళని దోసి ఇస్తున్నాను. అప్పట్లో ఇక లంజన్ ఉంటే అంట సార్, లంజ నరసమ్మ నుండి ఎంగల్రెడ్డి చంపించిందట, ఈ కులకచెల్లరా ఆయన కాప ఆయన. అయితే ఆయన ఒక్కడే కాక ఇక నలుగురిని ఎస్ఐలో పెట్టుకొని ఇక 60 మందిని కొట్టినంట, తోలుకొని పోతే పట్టుకోడానికి 60 మందిని అడవిలో పట్టుకొని లాగులు టోపులు మొత్తం ఇడిచి మొత్తము 60 మందిని కొట్టి బయట బత్తలో తోలినారు పోలీస్ స్టేషన్. అడవిలో పట్టుకొని తోలినాక ఇక అమ్నాతము వీడు ఇంత 60 మందిని కొట్టిందంటే వీడు మనిషి కాడు అని ఇక మొత్తము అక్కడనే పోయినాక మళ్ళీ 60 మందిని కొట్టి 70 రూపాయలు ఇచ్చిండు. మీరేమన్నా చేసుకోండి అంట, అప్పటి పైసలు ఏం పైసలు ఉన్నాయి. ఇక ఎంత ఇక ఆడికి వెళ్ళి ఇక మళ్ళీ తర్వాత ఇక వీడు 60 మందిని కొట్టిండంటే మనల్ని ఇక ఉంచుతాడు అంట అని చెప్పి ఇక చాలా మంది ఎస్ఐలు అన్ని పట్టుకొని పనిచేసి ఇక ఏమేమి చేసిరో చేసి ఇక అమ్మతము ఆయనని బట్టి సిక్కము ఇన్ప సిక్కంతో బట్టి తీసుకుపోయినా. ఇక బండి మీద తీసుకొని పోతే ఆ బండి మీద ఎక్కించుకొని తొలకపోయినట నేను నడవను అంటానంటే ఎడ్ల బండి మీద ఎక్కించుకుపోయిందట. అప్పుడు ఎడ్ల బండ్లు ఉన్నాయంట, ఆ బండి మీద ఎక్కిందాడే ఆయనతో ఆమె ఆయన ఏం దేవుతని దలుచుకున్నాడో ఏం దేవుని దలుచుకున్నాడు దలుచుకున్నందాడు ఆయనతో బండి నడుమికి ఇరిగిపోయినా ఇరిగిపోతే ఇక అట్లే దొరికిపోయిందటి దొరికిపోయి 7 రోజులు నరికినాడు. 7 రోజులు నరికితే కూడా ఇక దిగలేదంట, దిగకపోతే నువ్వు ఎట్లయితే చచ్చిపోతావు చెప్పు అంట అని అన్నారంట. అంటే ఇక నా పిక్కలు చీరుండి ఇక నా రిటర్న్ చీరు అట్లయితే చచ్చిపోతా, లేకపోతే నేను మీరు ఎంత నరికినా చచ్చిపోను అంట అని అంటే ఆ రిటర్లు పిక్కలు చీరినాక అమ్మతం ఇక పెట్టేళ్ళాక లేచిపోయినాయంట. కానీ వాళ్ళకు కూడా దొరకలేదంట ఇక అప్పుడు నరికిందాడు తలకాయ దిగిపోయిందా దిగిపోయి ఇక అంతా చూడనీకి పోతాం కదా సార్ పబ్లిక్ ఇక చూడనీకి పోతే తల్లి అన్న ఉండేదంట ఉంటే ఎగిరిపోయిందట ఇక తలకాయ పైకి ఎగిరిపోయి తల్లి ఒళ్ళేపడ్డదంట. ఒళ్ళేపడ్డాక ఇక అమ్మ నన్ను వాళ్ళు మొండే మీ అన్నన్న పెట్టుకోక కానీ నా తలకాయ తీసుకుపోయి సిందర్పల్లి దాసికపల్లి అక్కడ అడవి ఉండదు కదా అడవిలో చెదిరిపోయి ఉండదంట, ఈసారి పోతా చూసేస్తా సార్ని దొరుకుని పోయి అది ఒక్కటి చూసేస్తా ఇక అన్నీ చూసి వచ్చిన ఆయన తిరిగిన జాగాల ఇక పోయి అడవిలే మాత్రము చెదిరిపోయి మీద నా గుడి గడిపి అంట అని చెప్పి అంటే ఇక కనిపించింది. ఇప్పటికి కూడా బస్సు అయినా కానీ ఏదైనా కానీ కాయసకరించిందాక బస్సు కూడా ఆడంగా పోదంట, మా పౌరులు కూడా వచ్చిందంట చూసడానికి. అయితే చెట్టుకు చెట్టు ఇట్లా తలిగి మంట మంటదంట ఆ దాసికపల్లి అడవిలే. ఇక పోరలు కూడా పోయి ఆ చెట్టు పనుకొచ్చేటట్టున్నది ఈ చెట్టు పనుకొచ్చేటట్టున్నది అని ఇట్లా పట్టుకునికి పోతే అమ్మనాథం బళ్ళు చాలు కాకుండా అయినాయి. ఇక దుప్పక దుప్పక ఎంతో దూరం వచ్చినాక మంచిగా మొక్కి చేసినాక చాలా దూరం వచ్చినాక బళ్ళు చాలు అయినాయి. మా తమ్ముడు కూడా చూసేసి అన్నాడు కానీ చెప్పలేదు. నేను 3వ మనమని అయితే ఇక మా నాయనకు మనమడే మా నాయన మనమడే కదా నేను మనమని నా కొడుకు మనమడు ఇక నా కాడికి 3 ఉండవచ్చు అంత మా నాయన మాకు ఏది రాలేదు సార్. మస్తుగా వస్తారు వస్తారు మేము దొంగతానమా బలమైన రాళ్ళు లేపడం కానీ మేమేమి చేయలేదు సార్. ఆ బుక్లో ఉన్న చూడు ఆ రాయిని మాత్రమే ఇలా ఊళ్ళో ఉండదు దాన్ని లేపినా నేను ఒక్కని ఇక ఇట్లా వెళ్ళేవాళ్ళు సినిమా పవన్ కళ్యాణ్ అంత తెలియదు సార్ నాకు.